తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటు వేయాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి కోరారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా బుధవారం మంత్రి పేర్ని నాని డాక్టర్ శిరీష ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తితో కలిసి 46, 47, 14 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు తిరుపతి అభివృద్ధిని విస్మరించారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నగరాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. గరుడ వారధి, వినాయక సాగర్ పార్కుల అభివృద్ధి, శ్మశాన వాటిక ఆధునీకరణ, కార్పొరేషన్ కార్యాలయం, నూతన భవనం, మల్టీ పార్కింగ్ కాంప్లెక్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, కూరగాయల మార్కెట్ వంటివి నిర్మిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లాగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారు. ఈ ఎన్నికల్లో మా అభ్యర్థి గురుమూర్తి గారు ఎనలేనటువంటి మెజారిటీతో గెలుపొందడం ఖాయం.